తమరిని రక్షించడానికి ఎవరో ఒకరు తమకి తోడుగా ఉండాలి. తమరు నేను లేకుండా ఎలా ఉండగలరు? ఇప్పుడు నేను కూడా నిరూపించి చూపిస్తాను, తమరు లేకపోయినా నేను ఉండగలను. అందరికీ నమస్కారం. సో ఈ వీడియో క్లిప్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది, అస్సలు మిస్ అవ్వకండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎవ్రీ మినిట్ మిస్ అవ్వకుండా చూడండి గైస్. ఎన్నో విషయాలు నేర్చుకుంటాం మనం. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే చేయండి, నాకు ఒక సపోర్ట్ కింద ఉంటుంది. సో ఖచ్చితంగా లైక్ చేయండి. ఇక వీడియో లేట్ చేయకుండా చూసేద్దాం రండి. దేవాసుర సంగ్రామం, లక్ష్మీ నారాయణుల ఎడబాటు, నేను ఎవరికీ సహాయం చెయ్యలేని స్థితి. పుత్ర గణేష, ఏమిటమ్మా, ఏం జరిగింది? అసుర శక్తులు మళ్ళీ జాగృతం కాబోతున్నాయి. అహంకారం పెరిగినప్పుడు శక్తులు సిరులు నశించిపోతాయి. అప్పుడు శక్తి, ఇప్పుడు శ్రీలక్ష్మి కూడా దూరం కాబోతోంది. ఏమిటి, శ్రీ కూడా దూరం కాబోతోందా? స్త్రీలు దూరం కావడం వల్ల దేవతలు, దేవలోకంలోని సంపదలన్నీ నశించిపోతాయి. జాగ్రత్త వహించు పుత్ర, త్వరలో దేవాసుర సంగ్రామం ఆరంభం కాబోతోంది. ఈ పెను ప్రమాదాన్ని అడ్డుకోవడానికి ఒకే ఉపాయం ఉంది, నేను వెంటనే వెళ్ళి అత్తయ్య గారిని ఆపడం. నాకు చాలా బాధ కలుగుతుంది స్వామి, ఎందుకంటే పార్వతీదేవిని ఎంతగానో నిరాశకు గురి చేశారు మహాదేవుడు. వారు తనకి నచ్చజెప్పి తన వెంట కైలాసానికి ఎందుకు తీసుకెళ్లలేదు? కైలాసానికి దూరమై ప్రాయశ్చిత్తం చేసుకున్నారు పార్వతి. జగత్ కళ్యాణార్థమై కాత్యాయని దేవి అవతారం ధరించారు, మహిషాసురుణ్ణి అంతం చేశారు. అయినప్పటికీ ఎంత కఠినంగా ఎందుకున్నారు మహాదేవుడు? కానీ దేవి, లేదు స్వామి, తప్పును సమర్థించకండి. తమరి ఏదో ఒకటి చేయాలి, మహాదేవుడికి నచ్చజెప్పాలి ప్రభు. ఆదిదేవుడు ఆదిశక్తి నుంచి దూరం అయితే ఆ దుష్ప్రభావం మనందరి మీద పడుతుంది స్వామి. శక్తి లేకుండా మహాదేవుడు అసంపూర్ణుడు. అంతటి జగన్మాత, దేవాదిదేవులే అసంపూర్ణులైనప్పుడు దేవతల స్వరం, వైకుంఠం, బ్రహ్మలోకాల్లో ఎవరైనా పరిపూర్ణులు ఎలా కాగలరు? దేవతలందరూ కూడా ఒకరికొకరు దూరం కాక తప్పని పరిస్థితి వస్తుంది. అయినా తమరు మౌనం వహిస్తే ఎలా స్వామి? నేను మాట్లాడలేను లక్ష్మి. సిరి సంపదలు దూరం అవుతాయా? అంటే అత్తయ్య కూడా అమ్మలాగే వైకుంఠాన్ని వదిలి వెళ్ళిపోతారా? లేదు, నేను ఆ ప్రమాదాన్ని జరగనివ్వను. వెంటనే వైకుంఠం వెళ్తాను. అహంకారం పెచ్చు పెరిగితే శక్తి సామర్థ్యాలు నశించిపోతాయి. శక్తితో పాటు ఇప్పుడు స్త్రీలు కూడా దూరం కాబోతున్నాయి. అలా ఎందుకన్నారు అమ్మా? ఇక్కడ అమ్మ, అక్కడ తండ్రి గారు, వేరన్నట్టుగా వైకుంఠంలో కూడా సంకట స్థితిని ఉత్పన్నం చేయబోతుందా? మూషికొత్తమ్మా, వేగంగా వెళ్ళండి. ఇప్పుడు కొత్త సమస్య ఎక్కడి నుండి ఉత్పన్నమైంది? మనం ఎక్కడికి వచ్చాం? అసురరాజు తపస్సుతో బాటుగా దేవతలను సంపదలు లేకుండా చేసి మన పథకం కూడా ఆరంభం కాబోతుంది. కేవలం విఘ్నహరుడు మాత్రమే మనకి విఘ్నకరుడుగా మారవచ్చు. మహాదేవ పుత్రుడు గణేశుడు ఎక్కడున్నా సరే అతన్ని వెంటనే అడ్డుకోండి. తమ ఆజ్ఞ అసుర గురుదేవ. ప్రణామాలు. మీరెవరు? మీరిద్దరూ నా దారికి అడ్డెందుకు వచ్చారు? చూడండి, మీరెవరైతే నాకెందుకు? ముందు నా దారికి అడ్డు తొలగండి. మేము తొలగడానికి కాదు, నిన్ను అడ్డగించి మా విఘ్నాలను తొలగించుకోవడానికి ఇక్కడికి వచ్చాము. అరే, తనింకా కేవలం బాలకుడే, వదిలేద్దాం తనని. వెళ్ళు, వెళ్ళు.
ముషికొత్తమ్మా పదండి, మనం వెంటనే వెళ్ళాలి. వెళ్ళు వెళ్ళు బాలక, వెళ్ళు బాలక, వెళ్ళిపో. మమ్మల్ని తప్పించుకుని ఎంత దూరం వెళ్తావు బాలక? విఘ్నహర్త, మేము నిన్ను మా ప్రభు కార్యంలో విఘ్నాలను కలిగించనివ్వము. నిన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ వైకుంఠానికి చేరనివ్వము. ముషికొత్తమ్మా త్వరగా బయలుదేరండి. అయ్యో, నేను కదలలేకపోతున్నాను. ఈ బాలుడే మిత్రా, ఇంత బరువు ఉన్నాడు. లాగో, ఇంకా శక్తిని ప్రయోగించి లాగు మిత్రమా. లాగో, నేను కూడా లాగుతాను. లాగో. ఈ మూర్ఖ అసలుతో ఆటలాడేంత సమయం లేదు మనకి. కాస్త జాగ్రత్తగా ఉండండి ముషికొత్తమ్మా. అలాగే ప్రభు. ఇప్పుడు నేను చేసే పని వల్ల మీకు కొంచెం బాధ కలగొచ్చు, కానీ ఆ దుష్ట అసురులకు లెక్కలేనంత బాధ కలుగుతుంది. తను మన వైపే వస్తున్నాడు ఎందుకు? లాగండి అసురులారా, లాగండి. భలే ప్రభు, ఈ అసురుల మీద పడడం వల్ల నా నడుముకి దెబ్బ తగలలేదు. వెళ్ళొస్తాను అసురమిత్రులారా. ముషికొత్తమ్మా, ఇంకా ఆలస్యం చేయడం మంచిది కాదు. మనం వెంటనే వైకుంఠానికి వెళ్ళడం మంచిది. అలాగే ప్రభు, వెళ్ళొచ్చేద్దాం. ముషికొత్తమ్మా పదండి, వెళ్దాం. అలాగే ప్రభు. దుష్ట బాలక, అంత సులభంగా వైకుంఠం చేరుకోనివ్వం. నేను వైకుంఠానికి అస్సలు వెళ్ళలేవు నువ్వు ఇక్కడి నుంచి. ఓం శ్రీ మహాలక్ష్మి అయి నమః. 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 తమరు మాట్లాడలేరా ప్రభు? ప్రపంచం సురక్షితంగా ఉంటుంది, లోక కళ్యాణం జరుగుతుంది, అందుకే తమరికి విన్నవించుకుంటున్నాను. తమరు వెళ్ళి మహాదేవుడికి నచ్చ చెప్పండి. లక్ష్మి, స్వయంగా ఆదిశక్తి తన నిర్ణయం తీసుకున్నప్పుడు మనం మధ్యలో కలుగజేసుకోవడం మంచిది కాదు. తమరేమి చేయలేరా స్వామి? మహాదేవుడి దగ్గరకు వెళ్ళడం లేదా స్వామి? లేదు. ముషికొత్తమ్మా త్వరగా వెళ్ళండి. ప్రభు, మీకు ఆ శబ్దం వినిపిస్తుందా? ఎవరో వెంబడిస్తున్నారు మనల్ని. మీరు వేగం పెంచండి ముషికొత్తమ్మా, వెనుబడిన వారి భరతం నేను పడతాను. ఏ బాలక, ఏమనుకుంటున్నావు నువ్వు? అంత సులభంగా మమ్మల్ని వదిలి వెళ్ళగలవా నువ్వు? అలాగే నువ్వు మమ్మల్ని కాదని వైకుంఠం వెళ్ళగలవా? వీళ్ళు మళ్ళీ తిరిగి వచ్చారు ప్రభు. చచ్చిన వెంటనే బతికొచ్చేస్తాం మేము. యముడు కూడా మా ప్రాణాలనేమి చెయ్యలేడు. ఇక నువ్వేం ఎదిరించగలవు మా అసురులని? ఓహో, మీరు చావు నోట్లోంచి తప్పించుకొచ్చారా? అవును, తప్పించుకొచ్చా. తొండమయ్యా, విన్నారుగా, చావు నోట్లోంచి తప్పించుకొచ్చారు వీరు. ఎవరు ఎక్కడి నుంచి వస్తే వారిని అక్కడికి పంపించాలి మిత్రమా. అత్తయ్య, ఇంకా ఆలస్యం కాదు, కొన్ని క్షణాల్లోనే అక్కడికి వచ్చేస్తాను నేను. వైకుంఠంలో అంత క్షేమంగానే ఉండాలని కోరుకుంటున్నాను. ఓం శ్రీ మహాలక్ష్మి అయి నమః.
ఓం శ్రీ మహాలక్ష్మి అయి నమః. ఓం శ్రీ మహాలక్ష్మి అయి నమః. ఓం శ్రీ మహాలక్ష్మి అయి నమః. చాలా బాధ కలుగుతోంది స్వామి. జగత్ కళ్యాణ కారకుడు మహాదేవుడు ఆదిశక్తుల కలయికలోనే మన సహవాసం కూడా ఇమిడి ఉంది. లేకపోతే నేను కూడా తమరికి దూరం కావాల్సి వస్తుంది. ఎంత చెప్పినా మౌనం వీడరా? ఒకవేళ ఇదే తమరి నిర్ణయం అయితే పార్వతీదేవిలాగే నేను కూడా తమరికి దూరంగా వెళ్ళిపోవలసి వస్తుంది. ముషికొతమా, మరింత వేగాన్ని పెంచండి. అలాగే ప్రభు, అలాగే వెళ్తాను. నేను చెప్పాను కదా మీతో ఆడేంత సమయం లేదని, కానీ మీరు నా మాట వింటే కదా. దేవి, పార్వతీదేవి ఆదిపరాశక్తి, తనను తాను సంరక్షించుకోగలదు. కానీ తమరు సిరి. తమరిని రక్షించడానికి ఎవరో ఒకరు తమకి తోడుగా ఉండాలి. తమరు నేను లేకుండా ఎలా ఉండగలరు? ఇప్పుడు నేను కూడా నిరూపించి చూపిస్తాను, తమరు లేకపోయినా నేను ఉండగలను. నేను తిరిగి వచ్చేది పార్వతీదేవి మహాదేవుడి పక్కన తన అర్ధభాగాన్ని గ్రహించినప్పుడు మాత్రమే. ఇంకా చాలా అవసరం మహాశయ. ఇప్పుడు నేను పంపించే చోటు నుండి తమరు తిరిగి వచ్చే సమస్య ఉండదు. లక్ష్మి, తమరు లేని వైకుంఠాన్ని గాని స్వర్గలోకాన్ని గాని నేను ఎంత మాత్రం ఊహించలేను. ఇప్పుడు తమరు నేను లేకుండానే ఉండక తప్పదు స్వామి, అది తప్ప గత్యంతరం లేదు నాకు. లక్ష్మి, సో చూసారు కదా గైస్ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి. అండ్ ఇప్పుడు నేను నెక్స్ట్ చెప్పబోయేది మీరు చూడగానే రూల్ అయితే లేదు, సో ఆల్రెడీ చూసేసి ఉంటే స్కిప్ చేసేయండి ఇక్కడతోనే. అండ్ ఇది ఎవ్రీడే రిపీట్ అవుతుంది కాబట్టి సో అందరికీ చిరాకు అయితే లేస్తుంది ఖచ్చితంగా. సో మీరు ఇక్కడ నుంచి స్కిప్ చేసేస్తే ఏం ప్రాబ్లం లేదు. అంతేగాని కింద కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకండి. సో అంతే గైస్, ఇప్పుడు చూసుకుంటే వీడియోలో మీకేం నచ్చిందో, మీరు ఏం అర్థం చేసుకున్నారో కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి. ఎందుకంటే దానివల్ల ఎంతోమందికి యూజ్ ఉంటుంది గైస్. ఎందుకంటే ఒక్కొక్కరి పర్స్పెక్టివ్ వ్యూ అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో నేను ఒకటి నేర్చుకుంటే మీరు ఇంకొకటి నేర్చుకోవచ్చు. సో అది అందరికీ తెలియడం అనేది చాలా ఇంపార్టెంట్ గైస్. అందుకే మీరేం నేర్చుకున్నారో దాని కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇఫ్ ఏమీ లేదు అంటే లైక్ హరహర మహాదేవ అని, జై గణేష అని, జై శ్రీకృష్ణ అని, సో ఏదో ఒకటి కామెంట్ అయితే చేయండి గైస్. సో ఎందుకంటే మన వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ వెళ్తుంది. సో అప్పుడు మన వీడియో అనేది ఎక్కువ మంది చూస్తారు, ఎక్కువ మంది తెలుసుకుంటారు విషయాలు అనేవి. ఎందుకంటే మనం ఈ వీడియో నుంచి చాలా నేర్చుకునేవి లభిస్తాయి కాబట్టి. అండ్ ఇంకొక పాయింట్ వచ్చేసి వీడియో ఫుల్ స్క్రీన్ పెట్టండి అండ్ లెంత్ ఎక్కువ పెట్టండి అంటున్నారు గైస్. సో అది పెట్టడం కుదరదు గైస్. ఎంతవరకు పెట్టగలమో యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్లైన్స్ ప్రకారం ఎంతవరకు చేయగలమో అంతవరకే మనం చేయగలము. లేకపోతే కాపీరైట్ స్ట్రైక్స్ కానివ్వండి, కాపీరైట్ క్లెయిమ్స్ కానివ్వండి, ఇవన్నీ వస్తాయి. సో అర్థం చేసుకోండి. అండ్ మీరు పెట్టే ప్రతి కామెంట్కి నేను రిప్లై అయితే ఇస్తాను గైస్. సో ఖచ్చితంగా మీరు ఏం నేర్చుకున్నారో కింద కామెంట్ అయితే తెలియచేయండి. అండ్ అలాగే ఏం నేర్చుకున్నారో అది ఒకటే పెట్టామనైతే చెప్పట్లేదు. మీకేమైనా డౌట్స్ ఉన్నా సీరియల్ రిలేటెడ్ అవనండి, లేదా ఏదైనా క్వశ్చన్ ఉన్నా కానీ అందులో తెలియచేయండి కామెంట్ సెక్షన్లో. నేనైతే ఖచ్చితంగా ఆన్సర్ ఇవ్వడానికి అయితే మ్యాక్సిమం 99% ట్రై చేస్తాను గైస్. ఇంకా వీడియోస్ గురించి చూసుకుంటే మనం ఈ ఛానల్లో పెట్టే వీడియోస్ అంటే లైక్ హరహర మహాదేవ అవనియండి. సో మహాదేవుడి గురించి మనం ఎన్నో నేర్చుకుంటాం, లైక్ శివపురాణం ప్రకారంగా తీసింది కాబట్టి సో చాలా విషయాలు నేర్చుకోవచ్చు కాబట్టి. మీరు ఒక లైక్ అయితే చేశారంటే ఎక్కువ మందికి రీచ్ వెళ్తుంది. నేనైతే ఈ డివోషనల్ కంటెంట్ మీద వర్క్ చేస్తూనే ఉంటాను గైస్. ఈ ఛానల్స్ కాకపోతే నేను ఇంకా ఓన్గా పెడదామని కూడా అనుకుంటున్నాను. అంటే లైక్ మన సనాతన ధర్మం గురించి అండ్ అలాగే మన దేవుళ్ళ గురించి, ఏంటి లైక్ వాటి వెనకాల ఉన్న రహస్యాల గురించి, ఎన్నో మన సనాతన ధర్మం వెనకాల ఎన్నో రహస్యాలు ఉన్నాయి దాగి. సో వీటన్నిటి మీద కూడా వీడియోస్ అనేవి చేయాలనుకుంటున్నాను. సో అది చేసిన వెంటనే మీకైతే ఖచ్చితంగా చెప్తాను గాయస్. సో మీ సపోర్ట్ అనేది నాకు కావాలి. మనమంతా ఒక ఫ్యామిలీ కింద అయితే ఉందాం గాయస్. సో అంతే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. హరహర మహాదేవ, శంభో శంకర.